కొంతమంది శ్రమలలో సైతం ఏమి నేర్చుకోవట్లేదు, విధేయత నేర్చుకోవట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు. కొన్ని కొన్నిసార్లు దేవుడు శ్రమలు అనుభవిస్తాడు. ఎందుకంటే నువ్వు సుఖాల్లో నేర్చుకోలేని పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలని? శ్రమలో నేర్చుకోవాలని. బాగా సుఖం ఉంటే దేవుడు గుర్తొస్తున్నాడా? కొంతమందికి నాలుగు వేళ్ళు లోపలికి వెళ్తుంటే ప్రభు గుర్తొస్తున్నాడా? అబ్బే లేదు. అంతా బాగుంటే దేవుడు గుర్తొస్తాడా? రోజు రెండు సినిమాలు గుర్తొస్తున్నాయి, చెడ్డ స్నేహాలు గుర్తొస్తున్నాయి, అక్కడికి ఇక్కడికి భయంకరమైన విధానాల్లోకి వెళ్ళి అక్రమ సంబంధాల్లో గుర్తొస్తున్నాయి, చాలామందికి త్రాగుబోతు నిలయాలు గుర్తొస్తున్నాయి. కానీ దేవుడు మాత్రం గుర్తురాడు. అందరూ బట్టి దేవుడు అనుకుంటాడేమో కొన్నిసార్లు, ఏదైనా శ్రమ పంపించైనా నా వైపు వారిని త్రిప్పుకుందాం అనుకుని కొన్ని శ్రమలు అనుమతిస్తే విచిత్రం, కొంతమంది అప్పుడు కూడా ఎక్కడికి రావట్లేదు, దేవుని దగ్గరికి రాలేని దౌర్భాగ్యస్థితి. అయితే లేఖనం చెబుతా ఉంది క్రైస్తవుని జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయంటే, జాగ్రత్త వినండి, మనం విధేయత నేర్చుకున్న లాగున దేవుడు కొన్నిసార్లు శ్రమలు ఏం చేస్తాడు, అనుమతిస్తాడు.